అందరికీ నమస్కారం. ఆయుర్వేద రహస్యాలకి స్వాగతం అండి. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనం ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకుంటామో, దానిలోని ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుందాం. ఉగాది అనేది తెలుగు న్యూ ఇయర్ అండి. తెలుగువారికి సంవత్సరం ఆరంభం అవుతున్నట్టు ఇలా ప్రారంభమయ్యే రోజు 6 రుచులను కలుపుకొని 6 రుచుల సమ్మేళనంగా ఉగాది పచ్చడిని సేవిస్తాము. ఒక్కొక్క రుచికి ప్రతీకగా ఒక్కో వస్తువు మనం తీసుకుంటాము. ఇప్పుడు అసలు దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటో మనం తెలుసుకుందాం. మొదటిగా మనం తీసుకునేది వేప పువ్వు. వేప పువ్వు దండిగా కాసుంటుంది ఉగాది వచ్చేసరికి. పూర్వకాలంలో అయితే లేత వేప చిగుళ్ళు ఒక 40 రోజులు తింటే గనక సంవత్సరం పొడుగుత జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివి రాకుండా ఉంటామని ఆ కాలంలో సేవించేవాళ్ళు. ఇప్పుడు ఆ చేదు పదార్థాన్ని ఎవరు తినట్లేదు కాబట్టి కనీసం సంవత్సరం పొడుగుతా మనకి ఏ అనారోగ్యం రాకుండా ఉండాలని దైవాన్ని ప్రార్థిస్తూ ఉగాది పచ్చడిలో మనం ఈ వేప పువ్వు అనేది వేసుకుంటాము. వేపలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఏ అనారోగ్యం రాకుండా ఇది కాపాడుతుంది. మనం ఇప్పుడు తీసుకునే సెకండ్ ఇంగ్రీడియంట్ పచ్చి మామిడికాయ. ఉగాది అప్పటికి పచ్చి మామిడికాయలని కోతకొచ్చుంటాయి. దీంట్లో పులుపు, వగరు 2 రుచులు ఉంటాయి. పచ్చి మామిడికాయలు డైజెషన్కి ఎంతో మంచివి. ఇప్పుడు సీజన్ చేంజ్ అవ్వడం వల్ల డైజెషన్ స్లో అయి ఉంటుంది. అలాంటప్పుడు ఈ పచ్చి మామిడికాయ తీసుకుంటే డైజెషన్ బాగుపడుతుంది. ఈ పచ్చి మామిడికాయని తురుముకొని ఉగాది పచ్చడిలో వేసుకోవాలి. తర్వాత మనం తీసుకుంటున్నది సైంధవ లవణం. ఇది లవణం అంటే ఉప్పు అనే రుచికి ప్రతీక. ఉప్పు డైజెషన్కి ఎంతో మంచిది. సీజన్ చేంజ్ అవ్వడం వల్ల డైజెషన్ స్లో అవుతుంది కాబట్టి మనం ఉప్పుని యాడ్ చేసుకుంటే మన డైజెషన్ అనేది మళ్ళీ బాగుపడుతుంది. ఉగాది పచ్చడిలో మనం సైంధవ లవణం మాత్రం యాడ్ చేసుకుంటాం, తెల్లుప్పు యాడ్ చేసుకోము. పూర్వకాలంలో అసలు తెల్లుప్పు ఎవరు వాడేవాళ్ళే కాదు, అందరూ సైంధవ లవణమే వాడేవాళ్ళు. దీన్ని రాక్ సాల్ట్ అంటారు. కచారీ కొట్లలో మనకు దొరుకుతుంది. తర్వాత మనం తీసుకునే ఇంగ్రీడియంట్ నల్ల మిరియాలు. ఇది కారం అనే రుచికి ప్రతీక. ఒక 4-5 నల్ల మిరియాలు తీసుకొని బాగా చిత్తకొట్టి ఉగాది పచ్చడిలో వేసుకోవాలి. ఆయుర్వేదంలో మిరియాల్ని మల్టీవిటమిన్ అంటూ ఉంటారు. ఇవి తీసుకోవడంతో ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుంది, బాడీకి జలుబు జ్వరాలు తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు మిరియాలకి సబ్స్టిట్యూట్గా పచ్చిమిర్చి కానీ కారపొడి కానీ వాడుతున్నారు, కానీ వాటి వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగం లేదు. మన పూర్వీకులు చెప్పిన మిరియాలు మనం వాడుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మనం తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ బెల్లం. ఇది కొత్త బెల్లం. ఉగాది అప్పటికి కొత్త బెల్లం వచ్చేస్తుంటుంది కనుక మనం ఉగాది పచ్చట్లోకి కొత్త బెల్లమే వాడుకుంటాం. తగినంత బెల్లం తీసుకొని తురుముకొని ఉగాది పచ్చట్లో వేసుకోవాలి. ఇది తీపి రుచికి ప్రతీక. బెల్లం బాడీకి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ని చాలా బలపరుస్తుంది. సీజన్ చేంజ్ అవ్వడంతో కొత్త జబ్బులు తట్టుకునే శక్తి బాడీకి తగ్గిపోతుంది. ఈ బెల్లం ఇమ్యూనిటీ సిస్టమ్ని బలపరుస్తుంది. తర్వాత మనం తీసుకుంటున్న ఇంగ్రీడియంట్ చింతపండు. ఉగాది వచ్చేలోపు మనకి కొత్త చింతపండు అందుబాటులోకి వచ్చేస్తుంది మార్కెట్లోకి. నార ఇత్తనాలు లేకుండా చింతపండు నానబెట్టుకొని ఉట్టి పులుసు మాత్రం మనం పోసుకుంటాము. గుజ్జు తీసి ఉగాది పచ్చడిలో వేసుకుంటాము. ఇది పులుపు అనే రుచికి ప్రతీక. చింతపండు కనుక తగినంత మోతాదులో రోజు తీసుకుంటూ ఉంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరగకుండా కాపాడుతుంది, బ్లడ్లో క్లాట్స్ అనేవి ఏర్పడకుండా ఇది మన ఆరోగ్యాన్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలా 6 రుచులు కలిపి అంటే 6 రుచులు కలిపి మనం ఉగాది రోజున సేవిస్తాము. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాంతోపాటు పెద్దవాళ్ళు మనకి ఇంకో మీనింగ్ కూడా చెప్తూ ఉంటారు. ఇలా 6 రుచులు మన మనోభావాలకి ప్రతీకలని, ఇది ఎంత ఆనందంతో ఉగాది పచ్చడి మనం ఉగాది రోజున సేవిస్తామో అలాగే జీవితాంతం చేదు అనే బాధని కానీ, సంతోషం అనే తీపిని కానీ, మిగతా మనోభావాలను కానీ ఒకే రకంగా మన మనసుకి తీసుకొని సంతోషంగా జీవితం గడిపేయాలని దీంట్లో మనకు పెద్దవాళ్ళు చెప్పే మీనింగ్ దాగుంది.